తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగ అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెడితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా రామేంపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ చిల్డ్రన్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఇకపై తెలంగాణలో పండే ధాన్యం యాసంగి సీజన్ లో బాయిల్డ్ మాత్రమే పండుతాయని ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాధేచంద్రం, జెడ్పీటీసీ సంధ్య, ఎంపీపీ భిక్షపతి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఆరవ వార్డు కౌన్సిలర్ దేమే యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు కన్నాపురం కృష్ణాగౌడ్, ఎస్కే హైమద్, మెట్టు యాదగిరి తదితరులు పెడతా ఉంటే కేంద్ర ప్రభుత్వం కనీసం రైతుల మీద కనికరం లేకుండా మరి నానా యాగి చేసి ఇప్పుడు తెలంగాణ రైతుల వడ్లు కొనము బియ్యం కొనము అని చెప్పేసి స్పష్టం చేస్తా ఉంది. అందుకే ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి విన్నవించడం కోసం మంత్రుల బృందం కూడా పోతుంది. మరి తెలంగాణ రాష్ట్ర సమితి కూడా పార్టీ పరంగా కూడా మరి ప్రభుత్వము పిలుపు మేరకు పార్టీ పిలుపు మేరకు మనం మండే రోజు అన్ని ఊర్లలో కూడా తప్పకుండా చావుదప్పు కొట్టి మరీ బీజేపీకి నిరసన తెలివాల్సిన అవసరం ఉందని మా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఒక్క మంచి కార్యక్రమం చేసిందో ఒక్కసారి ఆలోచించండి. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, సిలిండర్ రేట్లు అదిరిపోతుంది, అదేవిధంగా బ్యాంకులను కూడా ప్రైవేటీకరణ చేసిండ్రు, ఉన్న ఉద్యోగాలు ఊడిపోతా ఉన్నాయి, బీఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ అయింది, రైల్వే ప్రైవేటీకరణ దిశ వైపు అడుగులేస్తుంది, సింగరేణి వాళ్ళు ధర్నా చేస్తున్నారు ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి. అంటే ఇంకేం మిగిలిందండి? రేపు కరెంటును కూడా ప్రైవేటీకరణ చేస్తారట, మార్కెట్ యార్డులను ప్రైవేటీకరణ చేస్తారు, కొనుగోలు కేంద్రాలు ఉండవు, వడ్లు కొనే పరిస్థితి లేదు, పంటలు పండించుకుంటే వాటిని గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేదు, కేంద్ర ప్రభుత్వమే గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఇన్ని రకాల కష్టాలు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం, మరి మనం ఎందుకు ఊకోవాలి? కేంద్ర ప్రభుత్వం చేసి పైగా దొంగే దొంగ అన్నట్టుగా వేరే వాళ్ళ మీదకి నెట్టేస్తుంది. నా ఈ నెపాన్నంతా కూడా వేరే వాళ్ళకి నెట్టేసే ప్రయత్నం చేస్తా ఉంది. అందుకే మనందరం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వ పరిపాలన సరిగా లేదు, ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలను విడదీసి రాష్ట్రాల అధికారాలను కొల్లగొట్టి రాష్ట్రాలకు మరి వాళ్ళ ఉన్న ఆ రైతాంగాన్ని కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా, భయభ్రాంతులకు గురి చేసే రకంగా కేంద్ర ప్రభుత్వము మరి కృషి చేస్తా ఉంది, ఇబ్బంది పెడతా ఉంది. కాబట్టి మా నిరసనలు ఎక్కువ చేస్తాం, తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఇంకా కూడా నిరసనలు పెంచుతాం. మండే రోజు అన్ని గ్రామాల్లో కూడా మరి ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. నేను రైతులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి ఆలోచన చెయ్యండి. మన కేసీఆర్ గారు చెప్పేది మీ మేలు కోరే చెప్తా ఉన్నాం. దయచేసి అవకాశం ఉన్న చోట మీరు ప్రత్యామ్నాయ పంటకు వెళ్ళండి. ఇప్పటికీ కేసీఆర్ గారు ఆలోచన చేసి రైతు బంధును కొనసాగిస్తూ ఇంకొక వేరే పంటలు పెట్టుకోవడానికి మనకు కోతుల బెడద గాని పందుల బెడద గాని లేకుండా ఉండడం కోసం సోలార్ సిస్టాన్ని కూడా తీసుకొచ్చి సోలార్ ఫెన్సింగ్ కు సబ్సిడీ ఇచ్చే ఆలోచనలో కూడా మన ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళండి. ప్రత్యామ్నాయ పంటలు పెట్టుకోక మన వరికే కొనసాగిస్తామంటే రేపు ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉంటాయనే కేసీఆర్ ఆలోచన. ఎందుకంటే కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం కొనట్లేదు, ఎఫ్సీఐ మనకు మొండి చేయి చూపెట్టింది. ఎఫ్సీఐ అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, కాబట్టి మన పంట పండించుకున్న తర్వాత వీళ్ళు మళ్లీ మనకు మొండి చేయి చూపెట్టి ఇబ్బంది పెడతారు. ఇప్పటికే రారైస్ మాత్రమే కొంటా అంటుండ్రు, యాసంగిలో మనకు రారైస్ వచ్చే ప్రసక్తి లేదు, మనది బాయిలర్ రైసే వస్తుంది.